శుక్లాం భరధరం విష్ణు విశేష వర్ణం ప్రసన్న ప్రసన్నవదనం ధ్యాయ సర్వభో భుషాంతయ్ ఓం శ్రీగురుభ్యో నమ రామ్ కృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు వృచ్చిక రాశి అక్టోబరు మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశంపై ఈరోజు మనం కొంత వివరంగా చర్చించుకుందాం ముఖ్యంగా వృచిక రాశి జలతత్వపు గల రాశి దీనికి అధిపతి కుజుడు దీంట్లో ఉన్నటువంటి నక్షత్ర సముదాయము విశాఖ నక్షత్రము మరి నాలుగవ పాదం ఇది వృక్షిక రాశి విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి మరి నెక్స్ట్ అనురాధ నక్షత్రము నాలుగు పాదాలు మనకు రుచిక రాశి వస్తుంది ఇది శని అధిపతి గ్రహంగా మనం చెప్పుకోవచ్చు అనురాధ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం ఉంది బుధుడు గ్రహపాలకుడుగా ఉంటాడు జ్యేష్ఠ నక్షత్రం అనేది అది నాలుగు పాదాలు వృక్షిక రాశి అయితే ఈ విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారు వృక్షిక రాశి వారు అయినట్టయితే వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ వ్యవస్థ ఎలా ఉంటుంది వాస్తవానికి విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి వృచిక వారు ఎక్కువగా ఈ గురువు అంటే ఎక్కువగా టీచింగ్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్లుగా మంచి గొప్ప గొప్ప కళాకారులుగా మంచి సైంటిస్టులుగా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారాలు చేస్తే లిక్విడ్ వ్యాపారాలు కానీ అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉన్నటువంటి ఉద్యోగస్తులుగా ఉంటారు గెస్టెడ్ అధికారులుగా మంచి మంచి స్థాయిలో ఒక మంచి కవులుగా గొప్ప కళాకారులుగా పేరు తెచ్చుకునే అవకాశం విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వృక్షిక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఈ అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి వృచిక వారు నాలుగు పాదాలు ఈ అనురాధ నక్షత్రంలో వృచిక రాశి వారి పరిస్థితి ఏంటంటే వీరు ఏంటంటే ఓపెన్ మైండ్ కలిగినటువంటి వ్యక్తులు లోపల ఒకటి దాచుకొని పక్కొక్కటి చెప్పి మభ్యపెట్టే రకాలు కాదు ఇప్పుడు ఎవరికైనా అప్పు కావాలని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి డబ్బు ఉందనుకుంటే ఉంది నాకు అవసరం ఉన్నది నేను ఇవ్వలేను అని చెప్పేస్తారు లేదు అనుకోండి లేదు అని డైరెక్ట్గా ఓపెన్గానే చెప్పేస్తారు వీళ్ళు ఏంటంటే ఒక పద్ధతి గల వ్యక్తులుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి మీరు డబ్బు వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నారు వాళ్ళు పదవ తారీఖు అని చెప్పారు ఆ పదో తారీఖు ఆ డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలి ఒకవేళ తీసుకొచ్చి అనుకోండి ఒకరోజు ఇటు అయినా కూడా వాళ్ళు మీ మీద నెగిటివ్గా ఆలోచించడం పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకోండి రోజు ముందైనా సరే మీరు ఒకసారి ఫోన్ చేసి అడగండి వాళ్ళు మీకు డబ్బు తీసుకొచ్చి ఇచ్చే ఇచ్చేస్తారు అంటే ఒక సమయస్ఫూర్తి మంచి ఆలోచన విధానము ఒక సిస్టమేటిక్ గుణాన్ని కలిగి ఉన్నటువంటి వారే అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వృక్షిక వారు మీకు ఆర్థికంగా కొంత నష్టం జరుగుతూ వస్తుంది ఎంత కష్టపడినా కూడా సంపాదన నిలబడదు ఒక్కొక్క టైంలో అలా ఎందుకు జరుగుతుంది అనేది మీరు ఒక్కసారి మీ జాతక కుండలు నాకు పరిశీలనకు పంపించాలి మీ బర్త్ నెంబరు డెస్టి నెంబరు రాశి నక్షత్ర లగ్నానికి అనుకూలంగా ఉందా లేదా మీ పేరు అనేది చూసుకోవాలి అది సరి చేసుకోగలిగితే ఇంకా మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉండవు తదుపరి జ్యేష్ట నక్షత్రము మరి వృక్షిక రాశి నాలుగు పాదాలు వీళ్ళు ఏంటంటే బిజినెస్ మైండెడ్ అండి వీళ్ళు ఏంటంటే వ్యాపారాలలో అగ్రగామిగా నిలుస్తారు నక్షత్రం చాలా భయపడుతుంటారు అయ్యో జ్యేష్ఠ నక్షత్రం సొంతంగా స్వతహాగా వ్యాపారాలు చేసే నష్టపోతాం పార్ట్నర్షిప్లో నష్టపోతాము ఎంత కష్టపడినా కూడా రూపాయి మిగులుబాటు అనేది లేదని కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అని దీనిలో ఒక చిన్న టెక్నిక్ ఒక చిన్న లాజిక్ను ఉపయోగించి మనం వీరి యొక్క జాతకాన్ని వృద్ధిలోకి తెప్పించవచ్చు అండి అది మీరు తప్పకుండా ఒకసారి మీరు మన కలిసే ప్రయత్నం చేయండి మీరు పాజిటివ్గా ఉండండి బీ పాజిటివ్గా ఆలోచించండి మీకు మీ గురించి నేను ఎంతో కష్టపడి ఎన్నో శాస్త్రాలను కూడా పరిశీలన చేసి కూడా మీకు న్యూమరాలజీ పరంగా యాస్ట్రాలజీ పరంగా నేమ్ కరెక్షన్ ఇవ్వగలుగుతాను కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఏ పుటలో ఏ పాము ఉంటుందో భగవంతుడు ఎవరిని ఎలా అద్భు అభివృద్ధి తీసుకొస్తాడో ఎవరికి తెలియదండి కాబట్టి మన ప్రయత్నం మానవ ప్రయత్నం మనం చేసుకోవడం ద్వారా మంచి ప్రయోజనమే ఉంటుందండి ఈ శాస్త్రాలన్నీ కూడా ఎందుకు తయారు చేశారండి ఎందుకు వీటిని బుక్లలో గ్రంథాలలో లిఖించబడి శాసనాలుగా ఎందుకు మార్చారండి మానవునికి కష్టం లేకుండా కొంచెం ఆటంకాలు కలగకుండా జీవన విధానంలో గ్రహాల యొక్క మనకు అభివృద్ధి అనేది కూడా గ్రహాలు మన మీద కురిపించేటువంటి మంచి వాత్సల్యం ప్రేమ అన్నీ కూడా ఆ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం ముందుకు నడుస్తాం ఓకే ఒకేసారి మనం చాలా చక్కగా సంతోషంగా పది మందిలో కనపడతాం మళ్ళీ నెక్స్ట్ ఒక వారం పది రోజుల తర్వాత కోపగించుకోవడం ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడం ఇలా చేస్తుంటాం ఎందుకు ఇలా జరుగుతుంది ఒకరోజు సంతోషంగా ఉండడం ఏంది ఒకరోజు బాధగా ఉండడం ఏంటి ఒకరోజు ఏడ్చడం ఏంది ఒకరోజు దుఃఖించడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టే గ్రహాల యొక్క కుండల్లో ఉన్నటువంటి గ్రహాలు అవి మార్పులు చేర్పులు జరగడం ద్వారా మనకు కొంత అభివృద్ధిని కొంత నష్టాన్ని కొంత మధ్యస్థంగా ఉండే విధానాన్ని మనకు కల్పిస్తాయి కాబట్టి ఏది ఏమైనా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబాలని మనం సరి చేసుకున్నామంటే ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు ఒక చే ఒక రూపాయి అడిగే పరిస్థితి కూడా మీకు జీవితంలో కలగదు అని కాక కలగదు అదేవిధంగా వృక్షిక రాశి వారికి అక్టోబర్ మాసఫలాలు మరి ఈ వృషిక రాశి గురించి కొంత రెండు నిమిషాలు వ్యవధి తీసుకుందాం ఈ వృక్షిక రాశి వారికి శరీర అవయవాలలో కనుక మనం చూసినట్టయితే మర్మావయములు మరి ఈ వృక్షిక రాశి శరీర భాగాలు మరి రంగు చూస్తే రాశిది బంగారు వర్ణను పోలి ఉంటుందండి వృక్షిక రాశి అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారు తో అనే అక్షరంతో పేర్లు పెట్టుకుంటారు విశాఖ నక్షత్రము కుమ్మరి సారేను పోలి ఉంటుంది అంటే దాని యొక్క గుర్తు అంటే విశాఖ నక్షత్రం ఏ ఏ ఆకారాన్ని పోలి ఉంటుందండి కుమ్మరి సారే ఆకారాన్ని పోలి ఉంటుంది తదుపరి అనురాధ నక్షత్రం నా నీ ను అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు మరి ఈ అనురాధ నక్షత్రం ఏ విధంగా ఉంటుందండి గొడుగు ఛత్రము గొడుగు ఆకారాన్ని ఉంటుంది అనురాధ నక్షత్రం తదుపరి జ్యేష్ఠ నక్షత్రం నో యా అనే అక్షరాలతో పుట్టిన పిల్లలకైతే పేర్లు పెట్టుకుంటారు ఇది ఏ విధంగా ఉంటుందంటే గొడుగు కాము ఆకారాన్ని పోలి ఉంటుందండి గొడుగు కాము ఆకారం ఎలా ఉంటుందో ఈ జ్యేష్ఠ నక్షత్రం కూడా అదే విధమైనటువంటి ఆకారాన్ని పోలి ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ స్వస్యశ్రీ ప్లవనామ సంవత్సరం వృక్షిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు కనుక మనం లెక్క కట్టినట్టయితే ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది ఉందండి వృక్షిక రాశి వారికి వ్యయం పద్నాలుగు రాజపుజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంది మరి వృషిక రాశి వారికి ఆడిందే ఆట పాడిందే పాట ఈ సంవత్సరం ఈ అక్టోబర్ మాసం నుండి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి ధనము సమకూర్చుకోగలుగుతారు రావలసిన మొండి బకాయిలు చేతికందుతాయి ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది వ్యాపారాలలో మంచి స్థానాలలో మీరు నిలబెట్టుకోగలుగుతారు డబ్బు అప్పగా ఇచ్చేవారు దొరుకుతారు మీరు వాటిని తీర్చే ప్రయత్నం చేస్తే ఇంకా చక్కగా ఉంటుందండి ఈ సంవత్సరం కనుక మనం చూసినట్లయితే మొత్తం కూడా గురువు అర్ధాష్టమి యందు అంటే నాలుగో స్థానం అందే ఉంటున్నాడు ఈ సంవత్సరం అయితే దీంట్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే అక్టోబర్ నాలుగున గురువు మనకు చతుర్థంలో అర్ధాష్టమంలో నుండి తృతీయంలోకి వచ్చి చేరుతున్నాడు అది కొద్ది రోజులు మాత్రమే ఈ రెండు గ్రహాల కలయిక అనేది కూడా వృష్క రాశి వారికి ఆ టైము కొంత బ్యాడ్ టైం అని కూడా మనం చెప్పవచ్చు అదేవిధంగా శని తృతీయంలోనే ఈ సంవత్సర కాలం అంత కూడా గ్రహ సంచారం అయితే కొనసాగిస్తున్నారు రాహు శష్టమంలో కేతు వేస్తానంలో గ్రహ సంచారం అయితే కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరంలో ఈ అక్టోబర్ మాసంలో గోచారం గనక వృక్షిక రాశి వారికి చూసినట్లయితే సప్తమంలో రాహు కలత్ర వివాహం సప్తమంలో రాహు ఏకాదశంలో రవి కుజ బుధులు మరి ఈ యొక్క మంచి ప్రయోజనాన్ని లాభస్థానంలో రవి కుజ శుక్రులు అదేవిధంగా వ్యయంలో శుక్రుడు అదేవిధంగా జన్మం అందు కేతువు తృతీయంలో శని గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు అక్టోబర్ నాలుగు తర్వాత మాత్రం ఈ యొక్క శని మరి గురువు అక్కడ వక్రీకరించి శనిలోకి రెండు గ్రహాలు కలిసి కలిసి ప్రయాణం కొద్ది రోజులు కొనసాగించబోతున్నాయి అప్పుడు కొన్ని కొన్ని రెమెడీస్ అదేంటంటే పరమశివుని ఎక్కువగా ఆరాధించడం విలోపత్రాలతో శివుని అభిషేకించడం ద్వారా తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి ఆవు పాలతో ఈ యొక్క శివుని అభిషేకించడం ద్వారా కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అదేవిధంగా మూడో తారీఖు మరి మూడో తారీఖున మనం చూసినట్టయితే మనకు శుక్రుడు జన్మం అందు శుక్రకేతువుల కలయికగా కనపడుతుంది అదేవిధంగా ద్వాదశమహంలో రవి వ్యయంలో రవి గ్రహ సంచారం కొనసాగిస్తుంది అక్టోబరు ఇరవై మనకు అక్టోబరు రెండున పన్నెండులో అంటే మనం చూసినట్టయితే అక్టోబర్ ఇరవై ఒకటిన మనకు రవి బుధుల కలయిక అనేది కూడా మనకు ఇక్కడ గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు ఒకటి ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహాల యొక్క స్థితిగతులు అనేది కూడా వృక్షిక రాశికి చాలా చాలా ఫేవర్గా మారుతున్నాయి అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి వృక్షిక రాశి వారు ఎప్పుడైనా కూడా కష్టాలలో ఉండి ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే జీవితంలో పైకి రాలేను ఇంకా నా జీవితం అంతా కూడా ఇంతే నేను లైఫ్ అంతా కూడా ఇలాగే ఇబ్బంది పడతాను మరి ఎప్పుడైనా మంచి రోజులు రావా అని కూడా వేచి చూస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం వృక్షిక రాశి వారికి అక్టోబర్ మాసం నుండి చాలా వరకు అభివృద్ధి అనేది కూడా వీరికి కలగబోతుంది అంటే ఆకస్మికంగా ధనలాభం కలగడం కానీ కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కొంత కొంత వివాదాలు కూడా తప్పి మీకు అవి క్లియర్ కావడం కానీ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద సమస్యలుగా మారి ఇద్దరు ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా ఈ యొక్క అక్టోబర్ మాసంలో వృషిక రాశి వారికి చాలా మంచి ప్రయోజనాలు అయితే తప్పకుండా చేకూరుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో